తెలుగు సాంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసంలో శంకుస్థాపనలు గాని మంచి కార్యక్రమాలు గాని చేరు కాబట్టి ఆషాఢ మాసం వచ్చే లోపు సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా ఎక్కువ మందితో అయితే శంకుస్థాపన చేయించగలమో అంతమందితో చేయించడం కోసం లక్ష్యంగా ఈ శంకుస్థాపన ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగింది జూలై 1 3 4 ఈ 3 తారీఖుల్లో కూడా పెద్ద ఎత్తున సాధ్యమైనంత మేర ఈ 15 లక్షల్లో ఎన్ని లక్షల ఇళ్ళు నిర్మాణం ప్రారంభమైతే సాధ్యమైతే అన్ని చేయాలని చెప్పని స్పెషల్ డ్రైవ్ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ప్రతి పేదవాడికి కూడా మరణించే లోపు ఒక్క రోజైనా తన కుటుంబంతో సొంత ఇంట్లో అసలు పేదవాడిని కాదు ప్రతి మనిషికి సొంత ఇంట్లో జీవించి మరణించాలనేటువంటి కోరిక ప్రతి మనిషికి ఉంటుంది ఆఖరికి పక్షులకు కూడా సొంత గూడు కట్టుకునేటువంటి స్పృహ ఉంటుంది అటువంటిది కొన్ని లక్షల కుటుంబాలు సొంత ఇంటిలో అనే కల తీరకుండానే మరణిస్తున్న సంగతి మన కళ్ళ ముందు చూస్తున్నాం మనందరం కూడా ఆ విలువ తెలిసినటువంటి అంటే కోరిక తెలిసినటువంటి తన పాదయాత్ర ద్వారా తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయల విలువతో స్థలాలను కొనుగోలు చేసి 17,000 నూతన గ్రామాలను నిర్మాణం చేయటానికి కావాల్సినటువంటి కాలనీని కొనుగోలు చేసి స్థలాలను కొనుగోలు చేసి ఇవాళ ఈ 17,000 గ్రామాలు అంటే కాలనీలుగా కంటే కూడా గ్రామాలుగా ఒక్కొక్క చోట 200 300 400 500 అలా వేల సంఖ్యలో కూడా ఒకే గ్రామంగా ఒకే చోట ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి ఈ స్థలాలుగా ఇవ్వడం జరిగింది ఈ 10,000 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినటువంటి స్థలాల్లో 28,000 కోట్ల రూపాయలతో మొదటి 15,60,000 మందికి 1,00,000 ప్రతి ఇంటికి 1,80,000 రూపాయలు అప్పుగా కాకుండా ఒకసారి ఆర్థిక సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పేదవాళ్ళందరికీ కూడా ఇంటి నిర్మాణం కొరకు సహాయంగా ఇస్తూ మరొక 34,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం కానీ విద్యుత్ శక్తి ఏర్పాటు కానీ లేదా మంచినీళ్ల సౌకర్యం ఏర్పాటు కానీ డ్రైనేజీల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం మరొక 34,000 కోట్ల రూపాయలు వెచ్చిన స్టాక్ కూడా అన్ని అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది మీ ద్వారా రాష్ట్రంలో ఇంటి స్థలం పొందినటువంటి ప్రతి పేదవారిని కూడా కోరుకునేది ఈ మంచి రోజులు వెళ్లిపోయేలోపు శంకుస్థాపన చేయండి ఇంటి నిర్మాణం మొదలుపెట్టండి మీ ఇంటికి కావాల్సినటువంటి నిర్మాణానికి కావాల్సినటువంటి 1,80,000 రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా మీకు మంజూరు చేస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తొందరగా మీ కలని నిజం చేసుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తూ అలాగే అమ్మఒడి లేదా జగనన్న వసతి దీవెన ఎవరైతే 12వ క్లాస్ లోపు చదువుతున్నటువంటి పిల్లలకు వచ్చేటువంటి ఆ తల్లికి వచ్చేటువంటి పిల్లల చదివించడం ద్వారా వచ్చేటువంటి అమ్మఒడి పథకంలో గాని లేదా జగనన్న వసతి దీవెన అంటే 12వ క్లాస్ దాటిన తర్వాత ఇంజనీరింగ్ కోర్సులు గాని గ్రాడ్యుయేషన్ గాని పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాని చదువుతున్నటువంటి పిల్లలకి ఇవాళ బోధనా పద్ధతులు మారిని విధానాలు మారిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ల్యాప్టాప్ అవసరం అనేది సాంకేతికంగా అవసరం పడుతుందనేది మనందరం కూడా చూస్తున్నాం అందుకోసం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఎవరికైతే అమ్మఒడి ద్వారా మాకు నగదొద్దు మంచి ల్యాప్టాప్ మా పిల్లలకి ఇప్పించండి అని చెప్పని ఏ తల్లులైతే కోరుకుంటున్నారో వారి కోసం ఈ అమ్మఒడి పథకం ద్వారా 26,02,000 మంది పిల్లలు లబ్ధి పొందుతుంటే వారిలో ఎవరికి ల్యాప్టాప్ కావాలని ప్రభుత్వం వారి నుంచి అంగీకారాన్ని అడగ్గా రాతపూర్వకంగా అంగీకారం ఇచ్చిన వారు 8,21,656 మంది అంటే అమ్మఒడి పొందేటువంటి వారిలో 35% మంది మాకు ల్యాప్టాప్ కావాలని చెప్పని మా పిల్లలకు ల్యాప్టాప్ కావాలని చెప్పని
ఈ 9వ క్లాస్ నుంచి 12వ క్లాస్ లోపు చదివేటువంటి పిల్లలు 9వ క్లాస్ నుంచి 12వ క్లాస్ లోపు ఉన్నటువంటి పిల్లలకు ల్యాప్టాప్ కావాలనేదే అడిగారు వారందరికీ అట్లాగే కాలేజీ చదువుతున్నటువంటి వారు 954,831 మంది ఉంటే దానిలో 1,10,779 మంది ల్యాప్టాప్ కోసం వారు ఐచ్ఛికంగా ల్యాప్టాప్ నిర్చుకోవడం జరిగింది ఈ ల్యాప్టాప్లన్నీ కూడా ప్రభుత్వం పేరు పొందినటువంటి లెనోవా డెల్ ఏసర్ హెచ్పీ లాంటి నాణ్యత కలిగినటువంటి కంపెనీల్లో మంచి కాన్ఫిగరేషన్తో ఇవన్నీ కూడా వారికి ఏర్పాటు చేయబోతుంది జరుగుతుంది అలాగే కాలేజీ పిల్లలందరూ కూడా అప్గ్రేడెడ్ వర్షన్ అంటే వారికి వీరిలో కూడా దానిలో కాన్ఫిగరేషన్స్ చాలా హైగా ఉంటాయి దీంట్లో అయితే ఇవన్నీ కూడా 3 సంవత్సరాల వారంటీతో ఇవ్వటం జరుగుతుంది ఈ 3 సంవత్సరాలలోపు ఎప్పుడు రిపేర్ వచ్చినా కూడా వారి గ్రామ సచివాలయంలో కానీ వార్డు సచివాలయంలో కానీ ఈ ల్యాప్టాప్ను కనుక అందజేస్తే వారం రోజుల్లోపు దాన్ని మళ్లీ రిపేర్ చేసి ఇవ్వటం కానీ లేదా రిపేర్ చేయలేకపోతే కొత్తది ఇవ్వటం కానీ మార్పు చేసి ఇవ్వటం జరుగుతుందనేది కూడా ఆ రకమైనటువంటి అగ్రిమెంట్ ప్రభుత్వం ఈ కంపెనీలతో చేసుకుందనేది కూడా మీ ద్వారా లబ్ధిదారులకి అలాగే రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ దానికి మంత్రిమండలి కూడా ఈరోజు ఆమోదం తెలియజేయడం జరిగింది అలాగే ప్రకాశం జిల్లా విజయనగరం జిల్లా ఈ 2 జిల్లాల మినహా దాదాపుగా మిగతా అన్ని జిల్లాల్లో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని ఆయన ఆలోచన మేరకు ప్రతి జిల్లాలో కూడా ఒక విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది కానీ 2 జిల్లాల్లో కూడా ఇంకా విశ్వవిద్యాలయాలు లేనటువంటి జిల్లాలు ఈ 2 జిల్లాలుగా మిగిలినాయి అందుకొరకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో పేర్నమెట్ట గ్రామం సంతనూతలపాడు మండలంలో ప్రస్తుతం అది ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి రావడం జరిగింది అక్కడ మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ అంటే అన్ని రకాల కోర్సులు ఉన్నటువంటి యూనివర్సిటీని స్థాపన కొరకు ఈరోజు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది ఈ యూనివర్సిటీలో 1000 మంది పిల్లలకి ఇంటేక్గా దాని కెపాసిటీ ఉంటుంది ప్రస్తుతానికి 339 కోట్ల బడ్జెట్తో యూనివర్సిటీ స్థాపనకి రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది దాని ప్రకాశం పంతులు గారి పేరు మీద కూడా నామకరణం చేయటానికి కూడా తీర్మానం చేయడం జరిగింది అలాగే విజయనగరం జిల్లాలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీని ఇప్పటికే జేఎన్టీయూ కాకినాడగా ఉన్నదాన్ని దానిలోని కొన్ని జిల్లాలను విడగొట్టి జేఎన్టీయూ విజయనగరంగా కొత్త విశ్వవిద్యాలయాన్ని సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది దీనికి ప్రస్తుతానికి 49 కోట్ల రూపాయలతో ఇప్పటి అవసరం కోసం ఇమీడియట్ గా బిల్డింగుల నిర్మాణానికి ఏర్పాటు కొరకు కూడా తీర్మానం చేయడం జరిగింది ఈ నిర్ణయం వల్ల ఆ జిల్లా ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరటానికి మా జిల్లాకి ఇంతవరకు ఒక విశ్వవిద్యాలయం లేదే అని చెప్పినటువంటి కోరికని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం మేరకు అంటే ఆలోచన మేరకు ఇది తీర్చడం జరిగింది వారి ఆకాంక్షలు నెరవేర్చడం జరిగింది అట్లాగే శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 27 టీచింగ్ 14 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరుకు అలాగే రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 29 టీచింగ్ 14 నాన్ టీచింగ్ పోస్టులకు అలాగే బేచంచేర్ల ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో 27 పోస్టులకు నంద్యాల ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఐటీఐ ఇన్స్టిట్యూట్లో 29 పోస్టులకు అనంతపురం గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో 28 పోస్టులకు నియామకానికి రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది పేదవారికే కాకుండా మధ్యతరగతి వారికి కూడా సొంత ఇల్లు కల నెరవేర్చాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆలోచన చేసి ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్గా
వారికి కూడా ఇంటి అవసరం తీర్చాలి, వారి కోరిక తీర్చాలని చెప్పని ఆయన నిర్ణయం తీసుకుని జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ గా ఏర్పాటు చేయాలని చెప్పని, నగరపాలక సంస్థకి లేదా మున్సిపాలిటీకి చేరువలో ఉన్నటువంటి ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్థలాల్ని సేకరించి అక్కడ లేఅవుట్లు అభివృద్ది చేసి వారికి కేటాయించాలని చెప్పని, దానికి కావాల్సినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా రూల్స్ అన్ని కూడా ఎవరెవరైతే అర్హులు యొక్క ఎవరి అర్హులు ఎవరు దానికి కావాల్సినటువంటి అర్హతలేంటి అనేది నిర్ణయిస్తూ ఈరోజు మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది. దీనిలో 150 గజాలు ఒక కేటగిరీ, 200 గజాలు ఒక కేటగిరీ, 240 గజాలు ఒక కేటగిరీగా మూడు కేటగిరీలుగా ఇళ్ల స్థలాలని మధ్యతరగతి వర్గాలకు కేటాయించడం జరుగుతుంది. దీనిలో స్థలం కొనుగోలు మరియు దాంట్లో రోడ్లు గాని, విద్యుత్ శక్తి గాని, డ్రైనేజీలు గాని, మంచినీటి సౌకర్యం గాని, ఇలా ప్రతిదీ కూడా ప్రతి మౌలిక సదుపాయం కూడా ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేసి ఎంత ఖర్చు అయితే అంతే, అంటే హౌసింగ్ బోర్డు లాగా లాభం వేసుకునే పరిస్థితి లేకుండా దానికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చుకే, అంటే యథార్థ వేయి విలువ మదింపు చేసి ఆ పద్ధతిలోనే ఆ రేటుకే మధ్యతరగతి వారందరికీ కూడా ఇంటి స్థలం కేటాయించాలని చెప్పని, అది కూడా ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి, లాటరీ పద్ధతిలో వారికి స్థలాన్ని ప్లాట్ నంబర్ని కేటాయించాలని చెప్పని, వారికి ఆంధ్రప్రదేశ్ నివాస ఆధారం అనేది ఉండాలి, వారి నివాసులుగా ఒక కుటుంబానికి ఒకటే ఫ్లాట్ గాను నిర్ణయించడం జరిగింది. అలాగే గ్రామాలలో గ్రామ కంటాలలో ఉన్నవారికి యాజమాన్యపు హక్కుల కల్పన కూడా ఇవ్వాలని చెప్పని, కల్పించాలని చెప్పని రాష్ట మంత్రి మండలి నిర్ణయించడం జరిగింది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జిల్లా పరిషత్తు పాలక మండలిలో శాశ్వత ఆహ్వానం కల్పిస్తూ కూడా మంత్రిమండలి ఆమోదించడం జరిగింది.